ఇద్దరు అపరిచితులు, వేర్వేరు మనస్తత్వాలు, వేర్వేరు భావాలు, అభిరుచులు, అలవాట్లు. కానీ కలిసినప్పుడు మాత్రం ఎప్పటి నుంచో తెలిసిన భావన. ఎలా? అజయ్, అజయ్ కుమార్. ఐఎమ్ ఎ కార్పొరేట్ లాయర్. నాకు ఒక మ్యూజిక్ ట్రూప్ ఉంది. ఊర్వశి, ఊర్వశి కృష్ణ. నా బ్రెయిన్ లో డాన్స్ చేస్తున్న నంబర్స్ అన్ని నోటి మీద ఆడుతుంటే భలే మజాగా ఉంటుంది. ఇట్స్ మ్యాజిక్. బ్రేకప్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది. బ్రేకప్ ఇస్ నాట్ హియర్, బ్రేకప్ ఇస్ హియర్. అర్థమైందా? నాకు రెండు బ్రేకప్ అయ్యాయి. నేను నీలా ఏడుపు మొహం పెట్టానా? యు ఆర్ ఎన్ ఐరన్ గర్ల్. ఐ యామ్ ఎ కాల్కులేటెడ్ గర్ల్. నా మాట విను. నేను వింటూనే ఉన్నాను, నువ్వే చెప్పట్లేదు. నువ్వు ఈ పాటకి సూట్ అవుతావు. ఒకవేళ నీ పాట నా మొహానికి సూట్ అవ్వకపోతే? అరే అదేం లేదు తల్లి. తల్లి, నో 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 తల్లి, ప్లీజ్. సారీ అంకుల్, మేము రాత్రంతా బయటే ఉన్నాం. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఓకే, నేమ్ ఆఫ్ ఆ ఫస్ట్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, నేమ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాన్ ఆన్ ద నీల్ ఆర్మ్స్ట్రాంగ్, నేమ్ ఆఫ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఊర్వశి. ఊర్వశి, ఏంటా పిచ్చి ప్రశ్న? నీ జోక్ చేస్తున్నా. నేను చేయట్లేదు. నువ్వు నిజంగా క్రేజీ. ఊర్వశి, నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్రేమను కాపాడుకోవడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే ప్రేమ ఫినిష్. అజయ్ నాకు ట్రెడిషనల్. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. అవును, అందుకే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. నీకు పెళ్లి చెప్పే నాకు నువ్వు. అజయ్!